రాజశేఖర్ గారంటే మీరేనా? లోపలికి వెళ్ళండి సార్. ఉద్యోగానికి ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఉండవా సార్? అందుకే కదరా అప్లై చేశాను. అయితే ఆల్ ది బెస్ట్ సార్. ప్లీజ్ సిట్ డౌన్, సిట్ డౌన్. మీ పేరేంటి? రాజశేఖర్. మీ క్వాలిఫికేషన్? రెజ్యూమ్లో ఉంది, చూసుకోండి. మీ ఎక్స్పీరియన్స్? అది కూడా రెజ్యూమ్లోనే ఉంది. ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ వర్క్ చేశారా? అది ఎవరు కొన్నారని విన్నాం. మొత్తం దివాలా తీసిందంటగా. అందుకే ఇంకో ఉద్యోగం కోసం వచ్చాను. ఓకే, అయితే మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్లు అడుగుతాం, ఆన్సర్ చెప్పండి. అడగండి. అందరాని వస్త్రంపై అన్నీ వడియాలి, ఏమిటవి? నక్షత్రాలు. ఇసుకలో పుసుకుడు, ఏంటది? తేగ. సరే, లాస్ట్ క్వశ్చన్. ఒక తీగ మీద 10 కాకులు కూర్చున్నాయి. గన్నుతో గురిపెట్టి ఒక కాకిని పేలిస్తే మిగతా ఎన్ని కాకులు ఉంటాయి? బుల్లెట్ తగిలిన కాకి చచ్చిపోతుంది, మిగతా కాకులన్నీ ఎగిరిపోతాయి. ఒకవేళ గురి తప్పితే అన్ని కాకులు ఎగిరిపోతాయి. అన్ని కాకులకి చెవుడైతే అన్ని అక్కడే ఉంటాయి. అందులో కొన్నిటికి చెవుడుండి కొన్నిటికి లేవనుకో, కొన్ని ఉంటాయి కొన్ని ఎగిరిపోతాయి. ఒకవేళ ఆ బుల్లెట్ గురి తప్పి మీ వైపు వచ్చిందనుకో, మీలో ఒకడు చచ్చి మిగిలిన ఇద్దరు పారిపోతారు, లేదా పక్కడు చచ్చాడన్న షాక్తో మిగిలిద్దరు వచ్చేస్తారు. ఏంటి ముఖాలు చూసుకుంటున్నారు? ఉద్యోగం ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఆ ఉద్దేశం లేనప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు లేకండి. మరి కన్స్ట్రక్షన్కి కాకిరాకలకి సంబంధం ఏంట్రా? మిస్టర్ మర్యాదగా మాట్లాడు, లేకపోతే ఏంట్రా ఈ తొక్కల ఇంటర్వ్యూ? ఉద్యోగం కావాలనుకుంటే ఇలాంటి క్వశ్చన్లే వేస్తాం, తెలిస్తే జవాబు చెప్పు లేదంటే బయటికి నడు. నేను వెళ్ళను. మర్యాదగా వెళ్తావా లేదా? ముందు నా ఉద్యోగ సంగతి తెలియదాకా నేను ఇక్కడి నుంచి కదలను. ఇలా కాదు, ఉండు చెప్తా.